నమస్తే అండి బోసుకుమారి, కొడాలి నాన్నగారు. ఏంటి పాప సైలెంట్ అయిపోయారు తెలియట్లా? ఎందుకంటే ఓన్లీ అసలు ప్రెస్ మీట్కి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, బూతులు పచ్చి బూతులు ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేనైతే మీరు కామెంట్ రాసి పెట్టుకోండి, 2019 ముందు 2019 తర్వాత పరిపాలన ఖచ్చితంగా ఈ చరిత్రలో మిగిలిపోతుంది. అసెంబ్లీలో బూతులు, ప్రెస్ మీట్ ముందు బూతులు, రాజకీయ నాయకుల బూతులు మనకి ప్రత్యక్షంగా కనపడినటువంటి ఏకైక పరిపాలనా సంవత్సరాలు ఏమైనా ఉంటే 2019 to 2024 ఇష్యూర్. అంటే రాజకీయ నాయకులు అని అంటే బాధ్యతాయుతంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలనేటువంటి స్థితి నుంచి బూతులు టార్గెట్ చేయటం అనేటువంటి కోణానికి వెళ్ళిపోయినటువంటి ఇలాంటి సందర్భాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇది 2024 ఖచ్చితంగా ఇదే కాదు, చాలా లెక్కలు తేలండి. అసలు ప్రజలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారా, రాజ్యాంగాన్ని నమ్ముతున్నారా అనేటువంటి విషయానికి సంబంధించి 2024 చాలా వాటికి సమాధానం రావాలి. పరిపాలన అందరూ చేస్తారు. పరిపాలన అంటే పరీక్షలు అందరూ పాస్ అవుతారు. ఏది చూసి రాసినోడు ఉంటాడు, నిజంగా చదివిన రాసినోడు ఉంటాడు, రకరకాలు. చూసి రాసినోడు రేపొద్దున డాక్టర్ అయితే అట్లాగే ఉంటుంది. అంటే చీటీలు రాసి కాపీలు కొట్టేసి పాస్ అయినటువంటి వాటి వైద్యంలాగే ఉంటుంది. నిజంగా చదివి నిజంగా సబ్జెక్ట్ నేర్చుకొని ఎగ్జామ్ రాసి డాక్టర్ అయినటువంటి వాడి వైద్యంలాగే ఉంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చినటువంటి పరిపాలనగానే ఉంటుంది. రాజ్యాంగాన్ని తోసిపుచ్చి అంటే రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేసి తోసిపుచ్చి చేసినటువంటి పరిపాలనగానే ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రజలకు అసలు పూర్తిగా అన్యాయం జరగదు, పూర్తిగా న్యాయమూ జరగదు. అంటే న్యాయం అనేది ఎక్కువ శాతం జరిగిందా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగిందా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే శాశ్వతంగా ఉండేది అవే. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అసెంబ్లీలో బూతులు, భజనలు, చివరికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అని అంటే, 10 సంవత్సరాల నుంచి అసెంబ్లీ మోగబోయింది అని అంటే, ఇక ఇంతకంటే చేయగలిగేది ఏమి లేదు. ఇంక మీకు ఏంటంటే కాకపోతే ఈరోజు ఏదో పోయి ఒక 10 మంది టీడీపీ సమస్యలు లేదు, అసెంబ్లీలో ధర్నా చేస్తా అది ఇది అని, కానీ వేస్ట్. ప్రజా సమస్యలకు సంబంధించి పూర్తి చర్చ జరిగి లేదు, చాలా రోజులు అయిపోయింది. అసెంబ్లీ ఖచ్చితంగా జరగట్లేదు, భజన శాలగా మారిపోయినటువంటి సందర్భం అసెంబ్లీ అయిపోయింది సీన్. ఇక మిగతాది ఎంతో చూడాలి. కాబట్టి ఇక్కడ ఫైనల్గా 2024 అసెంబ్లీలో బూతులు, రాజకీయ నాయకులు బూతులు తిట్టొచ్చా, ఆదర్శవంతంగా ఉండాలా, ఆదర్శవంతంగా ఉండకూడదా, పబ్బుల్లోకి వెళ్ళి ఇష్టానుసారమైన డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు చేయొచ్చా, చేయకూడదా, మరి ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మరి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు దాడులు చేయొచ్చా, చేయకూడదా, పై జాకెట్లో ఆడవాళ్ళు లామినేషన్ పేపర్ తీసుకొని దాన్ని పెట్టి జాకెట్లో చేపెట్టి లాగేసేయచ్చా, ఏదన్నా ఒక నాయకుడికి దగ్గర పిటిషన్ పెడితే ఇల్లు కూల్ చేసి మనుషులు చంపేయచ్చా. ఇవన్నిటికీ చాలా అంటే చాలా లెక్కలు తేలాలి. 2024 ప్రజలు చాలా అంటే చాలా లెక్కలు తేల్చాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం బతుకుతున్నామా బతకట్లేదా ఈ విషయం 2024 తెలియాలి. ఒక ఆదర్శంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇప్పుడు బూతులు మాత్రం మెయిన్గా చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, ఉంటున్నారు. దీనికి కొంతమంది చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారు బూతులు తిట్టారు కొడకల్లారా అనేటువంటి విధంగా. కాకపోతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి విపరీతంగా తిట్టారు, భయంకరంగా తిట్టారు. చివరికి నిన్ను చంపేస్తాం, నువ్వు విశాఖపట్నం వస్తే నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, ఇంకా నీ పిల్లానికి నీ బిడ్డలకి మేమే గతి అని చెప్పేసి మాట్లాడారు. అంటే పౌరుషం ఉన్నటువంటి ఎవరు, అంటే పౌరుషం అంటే ఎంతవరకు పౌరుషం, ఎవరైతే ఈ మాటలు మాట్లాడతారో, బూతులు మాట్లాడుతూ, భార్యల గురించి మాట్లాడుతూ, పర్సనల్ జీవితం గురించి ఎవరైతే కించపరుస్తూ దాని గురించి ప్రచారం చేస్తూ నీచాతి నీచంగా బూతులు తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి నోట్ చేసి మరి తిట్టేటువంటి పరిస్థితులు అన్న ఉపకారం తింటున్నాం కదా. ఒక సందర్భం, ఒక విధానం అంటూ, ఒక సెక్షన్ కంటూ, ఒక టైం అంటూ వస్తుంది కదా. అంటే మిగతా వాళ్ళు అందరినీ తిట్టలేదు. ఎవరైతే కావాలంటే ఈ రోజుకి వీడియో చూడండి, ఎవరైతే ఈ విషయాన్ని ప్రచారం చేసి అసభ్యకరంగా చిన్న బిడ్డలను కూడా దుర్మార్గులారా ఎందుకు లాగారని చెప్పేసి ఆ ఓటు కూడా పడ్డారు. చిన్న ఆడబిడ్డల్ని కూడా అసభ్యంగా మాట్లాడారు అని అంటే ఇంకా చూస్తూ ఊరుకుంటే అది ఇంకా అట్లా కొనసాగుతూనే వెళ్ళిపోతుంది. ఆ రోజు మాట్లాడటంతో అక్కడ పడినటువంటి బ్రేకు ఇప్పటి వరకు కూడా ఓపెన్ అవ్వలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చింది, తిట్టినటువంటి వాళ్ళకి మాత్రమే పడినటువంటి మాటలు అవన్నీ.
కాబట్టి దానికి దీనికి ఎటువంటి విధానం లేదు. కాబట్టి దీన్ని ఒక చెంప కొడితే కొట్టించుకున్నాడు, రెండు చెంప కొట్టించుకున్నాడు, మళ్ళీ మూడోసారి కొడితే, మళ్ళీ నాలుగోసారి కొడితే, ఇట్లా ఈ సెక్షన్ కిందకు వస్తా తప్ప వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి తిట్టేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజుకి వీడియోని చూసుకోండి, దాన్ని తప్పుడు ప్రచారం చేశారు అంతే. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించి 5 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటికి 2024లో ఒక పరిష్కారం వస్తుందేమో చూద్దాం.